చైనాలో రెండో అతిపెద్ద మంచినీటి సరస్సు కట్టతగి బీభత్సం సృష్టించింది. సరస్సు నీరంతా చుట్టుపక్కల ఊర్లను ముంచెత్తగా చైనా అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది. పెద్ద పెద్ద యంత్రాలతో కట్టను వేగంగా పునర్నిర్మిస్తోంది. వేల మంది లోతట్టు ప్రాంతాల వారిని ఇళ్ల నుంచి హుటాహుటిన ఖాళీ చేయించి పాఠశాలలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేయించింది. వారికి ఎలాంటి లోటు రాకుండా సౌకర్యాలు కల్పిస్తోంది. చైనాలో రెండో అతిపెద్ద మంచినీటి సరస్సు డాంగ్లింగ్ కట్ట శుక్రవారం తెగిపోయింది. హునాన్ రాష్ట్రంలోని 2820 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సరస్సులోకి యాంగ్జే నది నీరు వచ్చి చేరుతోంది. అంత పెద్ద సరస్సు కట్ట తెగిపోవడంతో నీరంతా దిగువకు ప్రవహించి లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. విషయం తెలిసిన వెంటనే చైనా అధికార యంత్రాంగం యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది. సరస్సు కట్టను పునర్నిర్మించే చర్యలు వేగవంతం చేసింది. కట్ట తెగిన వెంటనే నీరు మొత్తం దిగువకు ప్రవహించగా శనివారం కరకట్ట పునర్నిర్మాణ పనుల తర్వాత గంటకు 4 మీటర్ల నీరు మాత్రమే దిగువకు పోయే స్థాయికి కట్టడి చేయగలిగారు. ఆదివారం రెండు వైపుల నుంచి పనిచేస్తూ సరస్సు కరకట్టను మరింత బలోపేతం చేస్తున్నారు. పెద్ద రాళ్లతో కట్ట తెగిపోయిన ప్రాంతాన్ని పూడ్చుతున్నారు. ఇందుకోసం భారీ యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయి. డాంగ్టింగ్ సరస్సు కట్ట తెగిపోవడంతో నీరు మొత్తం దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వేలాది మంది వావ్రాంగ్ జిల్లా వాసులను హుటాహుటిన అధికారులు ఖాళీ చేయించారు. 4 పాఠశాలల క్యాంపస్లను తాత్కాలిక శిబిరాలుగా మార్చేసి వేల మంది ప్రజలను అక్కడికి తరలించారు. డాంగ్టింగ్ సరస్సు నుంచి వచ్చిన నీరంతా హాన్జౌ టౌన్షిప్లో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. దాదాపు 48 చదరపు కిలోమీటర్ల పరిధిలో సరస్సు నీటిలో ఆ ప్రాంతం మునిగిపోయింది. అక్కడ ఉంటున్న 5,755 మందిని ఖాళీ చేయించారు. 4 పాఠశాలల్లో వారికి తాత్కాలిక వసతి కల్పించారు. ఏడు వర్కింగ్ గ్రూపులు, 120 మంది వాలంటీర్లు ఉన్నపలంగా ఖాళీ చేసి వచ్చిన ప్రజలకు సేవలందిస్తున్నారు. ఎంతమంది వచ్చారో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి వసతి, భోజనం, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలను అందిస్తున్నారు. ఇళ్లు మునిగిపోయిన వారంతా చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే రైతులే కావడంతో వారి దినచర్య ప్రకారం ఉదయం 6:45 అల్పాహారం అందించడం నుంచి సమయానికి భోజనాన్ని సమకూర్చుతున్నారు. వేర్వేరు వయసుల వారికి వేర్వేరు ఆహారపు అలవాట్లు, భోజన సమయాలు ఉన్నందున అందుకు తగ్గట్టు సేవలందిస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని వారి కోసం వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇంటికి దూరమైనందున మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా వైద్య నిపుణులను కూడా అందుబాటులో ఉంచారు. డాంగ్టింగ్ సరస్సు కట్ట తెగిపోవడంతో చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ నిపుణుల బృందాన్ని పంపింది. వారి మార్గదర్శకత్వంలోనే పనులు జరిగేలా చర్యలు చేపట్టింది. స్థానిక అధికారులు డాంగ్టింగ్ సరస్సు చుట్టుపక్కల మరెక్కడైనా బలహీనంగా ఉందా అని తనిఖీ చేయాలని ఆదేశించింది. పోయాంగ్ సరస్సు, యాంగ్జే నది తీర ప్రాంతం, ఇతర నదుల కరకట్టలు, దిగువ భాగాలను పరిశీలించాలని సూచించింది.